బాస్ జల్సా టైం. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఇన్నిసార్లు విన్నాం ఈ సామెత. కానీ నిజంగా ఓడలు బళ్ళు అవుతాయి ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ నామ సుధాకర్ స్టీవ్. హలో, ఆ చెప్పవే. ఏంటి పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టుకున్నానో చెప్పాలా? వస్తే నీ అమ్మ కడుపు మాడు ఇప్పుడేం గుర్తుంటది? ఇది నిన్న కట్టిన చీర నాకు గుర్తులేదు, పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టాను. హలో, అది ఏంటి నీ మీద నాకు ప్రేమ లేదా? వస్తే అలా అనుకుంటావంటే. హలో, ఏమండి బాబు గారు, ఏంటండి ఆడవాళ్ళు పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టుకున్నావో గుర్తుందా అని అడిగింది, గుర్తు లేకపోతే ప్రేమ లేదంట. మీరు చెప్పండి నిజంగా, మేడం గారిని పెళ్లి చూపుల్లో చూసినప్పుడు ఏ చీర కట్టుకున్నారు, ఏ కలర్? ఎందుకు గుర్తుంటది సార్? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రైలు పట్టాల మీద తల పెట్టేవాడు వచ్చేది కోనార్క్ ఎక్స్ప్రెస్ ఆ గోదావరి ఎక్స్ప్రెస్ అని చూసుకుంటాడా? ఈ ఆడవాళ్ళు అసలు అర్థం చేసుకోరు. హలో భాస్కర్. మేడం వద్దా? ఆ కావాలి, తర్వాత చూద్దాం. ఎక్కడయ్యా హీరో? గొడుగు ఎక్కడ పట్టాలి కదరా, ఎక్కడ తీయాలో తీసుకుండాలి. గొడుగు పట్టినప్పుడు నన్ను చూడు, తీసినప్పుడు పైకి చూడు. పిట్టారెట్టేసిందిరా సార్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనుషులకు అర్జెంట్ అయితే రోడ్డు మీద సులాబ్ కాంప్లెక్స్ ఉంది, పక్షులకి మీ హెయిర్ చూస్తుంటే వాడికి సులాబ్ కాంప్లెక్స్ అనిపించుంటారు, అందుకే ముద్దుగా రెప్పేసాయి. ఇన్ని సంవత్సరాలు అయింది సార్ మిమ్మల్ని చూసి. అవును భాస్కర్. సార్ ఏంటి సార్, 10 సినిమాల్లో హీరోగా చేశారు, 10 సినిమాలు ప్రసాద్ ల్యాబ్ లో ఎందుకు ఉంటుంది? అది పెద్ద స్టోరీ కానీ గుర్తుపట్టావా? మీ మొదటి సినిమా మొగుడిపోతే హీరోయిన్. ఇదే సార్, ఎవడైనా అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు, కానీ మీరేంటి సార్ దరిద్రాన్ని సంకలెట్టుకుని తిరుగుతున్నారు. ఇది నా లక్కీ. అది లక్కీయా? ఏంటి సార్ జూబ్లీస్ లో ఫ్లాట్ అమ్మేసి కేబీఆర్ పార్క్ లో పడుకుంటున్నా రాత్రులు? అసలు మిమ్మల్ని కాదు సార్. ఏమే, ఎలాంటి నిర్మాత ఆయన? పొలాలన్నీ అమ్మేసి సినిమాలు తీస్తే ఆయన సంఖ్య రాకించేస్తావు, సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? నా ఫిగర్ ని చూసిన వెనకాల ఎంతమంది పడుతున్నారు తెలుసా? చెప్పవే. నీ ఫిగర్ చూసా? కొట్టిగా కొట్టాననుకో, ఏ ఎముకి ఎక్కడ ఇరిగిందో తెలుసుకోవడానికి వారం పడుతుంది. సార్ ఆ దరిద్రని పంపించాను సార్. భాస్కర్ అది నా లక్కీ గర్ల్ అని చెప్పానా? ఏంటి సార్? నా గురించి ఇప్పుడు వద్దు, ఈ తర్వాత చెప్తాను. అది కాదు సార్ ఇది. హలో, అప్పుడు అన్ని చిన్న సినిమాలు అండి, ఇప్పుడు బాహుబలి 3 పెట్టి తీస్తున్నారు, ఆ విషయం తెలుసా? బాహుబలి 3 ఇదే ఎత్తనారా? నిన్ను పెట్టి ఈ బిల్డెడ్ సినిమా తప్ప ఏ సినిమా కూడా తీయలేదే. భాస్కర్ భాస్కర్ అపార్థం చేసుకుంటాం, డైరెక్టర్. ఏంటి సార్ గుర్తుందా మధ్య మీ ఫస్ట్ సినిమా మొగిడిపోతే థియేటర్ వాల్ పోస్ట్ మీద పేడ కొట్టారు, నేను ఎంత ఫీల్ అయ్యాను తెలుసా? అది గతం. మీరు ఫీల్ అయ్యింది పేడ కొట్టినందుకు కాదు సార్, మీ ముఖం మీద పేడ కొట్టినప్పుడు కనీసం ముఖం కనిపించింది కానీ పేడ కనిపించలేదు, కలర్ లో కలిసిపోయింది సార్. డార్లింగ్ నువ్వు రూమ్కి వెళ్ళిపో. డార్లింగ్ హాస్టల్ ఫీజు కట్టలేదని వార్డెన్ తిడుతుంది. డార్లింగ్ నేను ఈవినింగ్ వచ్చి కడతాను, కానీ వైఫై లో చాటింగ్ చేసుకుందాం. ఓకే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ షూటింగ్ అని. జబర్దస్త్ సార్, మన రోజా గారు నాబాబు గారు. ఓకే ఓకే, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? అను హే ఇక్కడే ఉన్నాను, నువ్వు కూడా? మీ బాబు హీరో అయ్యాడు కదా. సార్ ఇంతకు ఏ సినిమా షూటింగ్ వచ్చారు? ఇప్పుడు షూటింగ్ గురించి నేను తర్వాత చెప్తాను. సార్ ఏ సినిమా చేస్తున్నారు చెప్పాలి మీరు. ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడు వస్తాను. పది సినిమాలు హీరో మీరు అంటే రెడ్గడ్ కన్నా 10,000 తక్కువ కోటేషన్ వేసి ప్రొడక్షన్ తీసుకుంది. నేనే భాస్కర్. 10 సినిమాలు హీరో సార్? అది కాదు భాస్కర్, బతకడానికి కొద్ది ప్రాబ్లం అవుతుంది, డబ్బులు లేవు. టీ తీసుకో భాస్కర్. సార్ మీ చేత్తో విశ్వండి తాగి తెచ్చు. భాస్కర్ టీ తీసుకో భాస్కర్. టీ ఇవ్వలేదు సార్. భాస్కర్ ఏం చేద్దాం భాస్కర్, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి కదా, ఇది నా పరిస్థితి అంతే. సరే సరే, మా హీరో గారు వచ్చే టైం దూరంగా ఉండండి. కొత్తగా వచ్చేది సార్ ప్రొడక్షన్ బాయ్. ఫస్ట్ దేవుడి మీద షాట్ పెడదాం, దేవుడి మీద షాట్ అయిపోయినాక సీన్ లో గెలిపోదాం. ఏమండి సార్ యాక్షన్ టేక్ వన్ యాక్షన్ టేక్ వన్. భాస్కర్ క్లాప్ కొట్టడం నీకు వచ్చా? అవును. ఎలా కొట్టా క్లాప్? ఇలా కొట్టాను. సినిమా ఓపెనింగ్ క్లాప్ కొట్టడం అలా ఉంటుంది భాస్కర్. రెడీ భాస్కర్, 3 4 1 రెడీ టు యాక్షన్.
ఎక్కడున్నారా గుర్తున్నాను? ఏం అనుకుంటున్నా 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద సినిమాలకు క్లాపులు కొట్టా, నాకు క్లాపులు కొట్టడం చెప్తాను. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా సార్. 10 సినిమాల్లో హీరో, నేను నోరిపేస్తాను సార్. భాస్కర్ డైరెక్టర్ సార్, చూసిస్తాను ఒక నిమిషం దగ్గరికి రా భాస్కర్. అసలు ఒక ప్రమాణం చేయి నాకు, నా గత చరిత్ర, నేను చేసిన 10 సినిమా మాత్రం దయచేసి ఎవరికి చెప్పొద్దు. ఒట్టి 10 సినిమాలు హీరో సార్ మీరు. అవునయ్యా, ఎవరికి చెప్పొద్దు. ప్రామిస్ సార్, ప్రామిస్. ఇలా జ్యూస్ తీసుకురండి సార్. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, జస్ట్ మీది యాక్షన్ సీనే సార్, జస్ట్ చిన్న షాట్ అన్నమాట. ఆ చిన్న షాట్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు సార్. బాయ్, జ్యూస్ లో షుగర్ లేదండి. షుగర్ వేసాను. షుగర్ లేదండి. జ్యూస్ తెచ్చి నేను, షుగర్ వచ్చి నేను. ఎక్కడుందిరా షుగర్? పిచ్చి పిచ్చి అడగరా సార్. సార్ 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 సార్, పోలేండి సార్, కొత్తగా వచ్చాడు, వర్క్ నేర్చుకుంటాడు సార్. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఊరుకుంటున్నా సార్. మన సినిమాలోకి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ డైలాగ్ వింటే మొత్తం 2 స్టేట్స్ వణకాలి సార్. రెడీ సార్, టేక్. చెప్పండి సార్. ఈ డైలాగ్ ఓకే, ఇంకా దీన్ని పవర్ఫుల్ గా చెప్పొచ్చు. అది సినిమా తీసి దొబ్బెట్టుకున్నా ఎందుకు ఏదో ప్రతి దాంట్లో నాకు కాంప్రమైజ్ అవ్వట్లేదు. చెప్పండి చెప్పండి. మీ ఇంట్లో షుగర్ ఉందేమో, నా ఒంట్లో షుగర్ ఉంది. నీ బ్లడ్ లో బల్బు ఉందేమో, నా ఒంట్లో బల్బు ఉంది. తెలియకన్నాడు సార్. అసలు ఆయన గురించి మీకేం తెలుసు సార్? భాస్కర్ కొంచెం దూరంగా ఉన్నాడు సార్. ప్రతిసారి సాంగ్ సార్, అద్భుతమైన సాంగ్. హీరోయిన్ రామ్మా, రెడీ 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 రెడీ. కెమెరా రోలింగ్, మ్యూజిక్. బంగారు కోడి పెట్ట వచ్చదండి, ఏ పాప ఏ పాప ఏ పాప. చిన్న చీర గుట్టు ఏంటి సార్ మళ్ళీ మీరు వచ్చారు? ఈ పాట ఇలా కాదు భాస్కర్, ఒకసారి మీ చేతి చూపించండి, ఖచ్చితంగా మా హీరో గారు నచ్చారు. నేను చేస్తాను చూ. ఓకేనా హీరోయిన్? గో బ్యాక్ అమ్మా, యాక్షన్, మ్యూజిక్. ఏంటి సార్ ఇది? ఇది డాన్సా? చెప్తున్నా దొంగతనం చేసేటోడు ఏంటండి సార్? ఓకే సార్, వదిలేదు సార్, కొంచెం సీరియస్ కదా, పెద్ద వ్యక్తి. సార్ నా వల్ల కాస్తలేదు సార్. భాస్కర్ ప్లీజ్ సార్, నా నోట్లో నేను చెప్పలేను. రండి సార్, సినిమా కంప్లీట్ చేస్తా. ఏమి లేదు, క్లైమాక్స్. మీరు జస్ట్ ఇలా వెళ్తుంటే కెమెరా జస్ట్ లో యాంగిల్ నుంచి ఇలా హై యాంగిల్ కి వచ్చినప్పుడు మీ చిన్న స్మైల్ అంతే. ఒకసారి ట్రైల్ చేద్దాం సార్. భాస్కర్ నేను మాట్లాడుతున్నాను.
జిమ్మీ ఉంటుంది కదా జిమ్మీ, ఆ జిమ్మీ ఉంటుంది జిమ్మీ ఇలా పైన తీసుకొచ్చి షార్ట్ తీసుకొచ్చి జూమ్ ఇట్. సార్ నేను ఆయన కొట్టడమా సార్, నా ఫస్ట్ సినిమా సార్, అర్థం చేసుకోండి సార్. దాని బదులు నా ప్రాణాలు అడగండి ఇస్తా. ఆయన ఉంటే మీద చెయ్యి వేయలేండి సార్. కాలు పట్టుకుంటా సార్, అంత పని చేయకండి సార్. ఆయన తరపు నేను సాల్వ్ చెప్తా. డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు అతను కొడతారా లేకుండా మేము వెళ్ళిపోమంటారా? సార్ 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 ప్లీజ్ సార్. సుధాకర్ అంత బిల్డప్ ఇచ్చి నాకు ఆ పిక్చర్ లో గుర్తొస్తుంది. పాకిజా అని అసెంబ్లీ రౌడీలో కాలేజ్ లోపలికి కాలేజ్ బయట ఫుల్ రెడీ అయ్యి కొడుకు తిప్పుకుంటారు లెక్చరర్ అనుకుంటారు. లోపలికి రావటం బయటకు పోవటం ఒక హీరో లాగా ఇద్దరు టచ్ అసిస్టెంట్ లు గొడుగు అన్ని బిల్డప్ తో వచ్చి సూపర్ చేసావు అసలు. అండ్ నరేష్ అయితే మనసులో ఏదో పెట్టుకున్నాడు, ఫుల్ కుమ్మేశాడు నేను ఈరోజు. లాస్ట్ లో ఏంటి భాస్కర్ ఒక్కటి కొడితే పిడకలాగా అతుక్కుపోయాడు భూమికి, చాలా బాగా అనిపించింది. రాఘవ్ గారు ఆ బిల్డప్ బాగుంది, ఇంద్రా బిల్డప్ బాగుంది, సరదాగా ఉంది, ఎంటర్టైన్డ్ గుడ్.